ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. గాబ్రియేలు దేవదూత మరియ తల్లితో క్రీస్తు పుట్టుక గురించి తెలియచేయటం, దీనిని ఒక మహోత్సవంగా తిరుసభ కొనియాడుతూ ఉంది. ఈ మహోత్సవం అంటే అప్పటి వరకు సృష్టికర్త అయిన దేవుడు సృష్టింపబడ్డాడు, అంటే అదృశ్యుడైనటువంటి దేవుడు కంటికి కనిపిస్తూ ఈ లోకానికి వచ్చారు. కాలానికి అతీతుడైన ఆయన కాలంలో ప్రయాణించటం, మహోన్నతుడైన ఆయన ఒక సామాన్య మానవుడిగా జీవించటానికి సిద్ధపడ్డాడు, మరణం లేని ఆయన మరణించటానికి ఈ లోకానికి వచ్చాడు, వాక్కుధారి ఆయన మానవుడై మన మధ్య నివసించెను. ఇది అంత గొప్ప విషయము, ఎందుకంటే క్రీస్తు భగవానుడు మానవుడిగా భూమిపై కాలు మోపటం, నీ వలే నా వలే జీవించటానికి సిద్ధపడటం. పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖలో 4:4 కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెనని పలుకుతూ ఉన్నది. ఆ స్త్రీయే మరియమ్మ. మరియ తల్లి ఎంత ఉత్తమరాలో తెలియచేయాలి అంటే నిర్గమాకాండం 37:1 దివ్య మందసం గురించి తెలుసుకోవాలి. మందసాన్ని తయారు చేయటానికి దేవుడు కొన్ని సూచనలను ఇస్తూ ఉన్నారు. మందసం వెడల్పు, ఎత్తు, ఏ పరికరాలతో మందసాన్ని తయారు చేయాలో వంటి సూచనలను దేవుడే ఇస్తూ ఉన్నారు. అలాంటిది ఒక మహోన్నతుడు సర్వోన్నతుడైన వ్యక్తి ఈ లోకంలో జన్మించాలి అంటే ఇంకా ఎన్ని జాగ్రత్తలు సూచనలు దేవుడే ఇస్తారో, అలాగే స్త్రీని ఎటువంటి విధంగా ఆయన ఎన్నుకుంటారో మనం గ్రహించాలి. అందుకే గాబ్రియేలు దేవదూత మరియ తల్లిని లూకాసువార్త 1:28 అనుగ్రహ పరిపూర్ణరాలా అని సంబోధిస్తూ ఉన్నది. ఈ మంగళవార్త నాడు దేవుడు మానవుడు ఐక్యమవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్వం పాపం ద్వారా దేవునితో సన్నిహిత సంబంధాన్ని కోల్పోయినటువంటి మనం తిరిగి ఈ మంగళవార్త నాడు మరియ తల్లి గర్భంలో క్రీస్తు శరీరధారి అయి జన్మిస్తూ ఉన్నాడు. ఈ విధంగా మానవుడు దేవుడు ఐక్యమవటాన్ని మనం గమనించవచ్చు. ఈ మంగళవార్తయే రక్షణకు ఆరంభం. అందుకే మరియ తల్లిని రక్షణ మాతగా గౌరవిస్తూ ఉన్నాం. పునీత ఇరేనియస్ అనే వంటి భక్తుడు ఏవా అవిధేయురాలై చావు తెచ్చి పెట్టుకున్నది, మనకు సావు కలిగించినది, కానీ మరియమాత వాక్యానికి విధేయురాలయ్యి రక్షణము సంపాదించుకున్నది, నరజాతికి అంతటికి రక్షణ అర్జించి పెట్టినది అంటారు. పునీత అగస్టీన్ గారు విధేయత ద్వారా మరియ తల్లి ఎప్పుడైతే నీ చిత్తము చొప్పున జరుగును కాక అన్నదో అప్పుడే మూసియున్న పరలోక ద్వారం తెరవబడింది అంటారు. అంతేకాక దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి క్రీస్తుకు తన శరీర రక్తాలతో తన దేహం ద్వారా తయారు చేసింది. ఈనాడు 2వ పఠనంలో హెబ్రేయులకు రాయబడినటువంటి లేఖ 10:5 నీవు జంతు బలులను అర్పణములను కోరలేదు, కానీ నీవు నాకు ఒక శరీరమును కల్పించితివి. మరియు 7వ వచనంలో ఇదిగో ఓ దేవ, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇచ్చట వచ్చి ఉన్నాను అని రాయబడి ఉంది. అంటే క్రీస్తు దేహము మరియ తల్లి ద్వారా వచ్చినది. ఆ దేహాన్నే క్రీస్తు ప్రభు మన అందరి రక్షణకై శిలువలో అర్పించినది అని హెబ్రేయులకు రాయబడినటువంటి లేఖ 10:10 తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి ఈ మంగళవార్త మహోత్సవం నాడు ఏ విధంగానైతే మరియ తల్లి దేవుడికి రక్షణ ప్రణాళికలో తోడ్పడిందో అదే విధంగా మనం కూడా మన రక్షణలో తోడ్పడుకోవాలి. ఎందుకంటే పునీత అగస్టిన్ గారు ఈ విధంగా అంటారు, నీ అనుమతి లేకుండా సృష్టించిన దేవుడు నీ అనుమతి లేకుండా నిన్ను రక్షించలేదు, కాబట్టి దేవునికి మన తోడ్పాటును అందించే శక్తిని ప్రసాదించమని ప్రార్థించుకుందాం. ఆమేన్.